హాయ్ ఫ్రెండ్స్, చేరియాల వార్తలకు స్వాగతం. ఇక ఈరోజు కోవిడ్ అప్డేట్ విషయానికి వస్తే, మన చేరియాల్లో 50 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దాంట్లో ఒకటి పాజిటివ్ కేసు వచ్చింది, అది కూడా 12వ వార్డులో ఒక పాజిటివ్ కేసు వచ్చింది. 12వ వార్డులో ఇంతకుముందు కూడా కొన్ని కేసులు వచ్చాయి కాబట్టి వాటి కాంటాక్ట్ కేసులు అనుకుంటాను ఇవి. సో ఆ వార్డు సభ్యులందరూ కూడా, ఆ వార్డు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కొమరవెల్లి విషయానికి వస్తే, ఈరోజు కొమరవెల్లిలో ఇక్కడ కూడా 50 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే కొమరవెల్లిలో ఈరోజు ఎలాంటి పాజిటివ్ కేసులు రాలేదు, 0 కేసులుగా వచ్చాయి. ఇంత జాతర జరుగుతుంది, కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ బ్యాకే చాలామంది జనాలు మల్లన్నస్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. సో వాళ్ళలో ఎవరికి పాజిటివ్ ఉన్నా కానీ మిగతా వారికి అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నారు కాబట్టి ఈరోజు 0 కేసులు వచ్చాయి అనుకుంటున్నాం, కానీ ఆ కాంటాక్ట్ ఏవి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉంటే మంచిది. చేరియాల్లో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అండ్ శానిటైజ్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ మాస్క్ ధరిస్తూ బయటికి వెళ్ళాలి. ఖచ్చితంగా మాస్క్ లేని బయటికి వెళ్ళకూడదు. అలాగే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఖచ్చితంగా మంచి ఫుడ్డు అలాగే వ్యాయామం రోజు చేస్తుంటే ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని మన దగ్గర నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేయొచ్చు.